जबरदस्त सुपर मच्छी अटे सुपर मच्छी। చేప నీకు పడలేదురా నువ్వే చేపకి పడ్డావు। డాడీ మమ్మీని సాయంత్రం వంట చేయొద్దని చెప్పే ఎందుకంటే మంచి దున్నపోతులని మంచి ఒక ఆయన దొరికాడు చూడడానికి అంతగా బాగుండు లేకపోయినా నీట్లో నెల రోజులు నానబెడితే కమ్మగా ఉంటాడు। ఒరే ఇంకో గాలం తగులుతుందంటరా ఇంకోటి ఎవడన్నా వచ్చాడా? మా తమ్ముడు వచ్చాడు ఒక నిమిషం। హలో డాడీ మమ్మీకి చెప్పండి నెక్స్ట్ మంత్ కూడా ఫుడ్ ఇప్పుడే దొరికేసింది బాగుందిరా నెల అనుకున్నా 6 నెలలు తినొచ్చు। కరి మకరికి మకరికి కరికి కరికి కరి కరి బెరయున్ రే నాయనా సత్తిపండు గురువుగారు నీకు ఆ పద్యం ఏమర్థమైందో చెప్పు। అలాగే గురువుగారు చెప్పు నాయన। ఓ కర్రీ ఒకరికి మటన్ కర్రీ మరొకరికి కరికి కరికి కొరికి కొరికి తినేడివే కదా గురువుగారు। జ్ఞానేంద్రియాల గురించి నీకు ఏమైనా తెలుసా? బ్రహ్మాండం తెలుసండి 5 ఉంటాయి చెప్పు నాయన। 1 అజ్ఞానము 2 విజ్ఞానము 3 పరిజ్ఞానము 4 మధ్యాహ్నము 5 మిడిమిడి జ్ఞానము। ఇంట్లో ఎక్కడ ఎవరున్నారు ఏంటండి అది? ఏం జరిగింది? మా ఆయనండి పాము కాటేసిందండి। మీ ఆయన్ని పాము ఎలా? ఏమండి కాటేశారు? అడుగు నీటి కంట ఉందని వినలేదు, జర్నీ కంట ఉందన్నారు వినలేదు, తిండి కంట ఉందన్నారు వినలేదు, సర్పగంట ఉందన్నారండి అది కూడా వినలేదండి। నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పు।